నువ్వు ఒక 13 సినిమాలు హీరో హీరోయిన్గా చేస్తే అందులో 10 సినిమాలు 100 డేస్ అయినాయి. ఇప్పుడే లోపలికి వచ్చి నరసింహారావు గారు చెప్తున్నారు, అమ్మా మీరిద్దరూ నాకు లైఫ్, నరసింహారావు గారు చెప్తున్నారు, అమ్మా మీరిద్దరూ నాకు లైఫ్ ఇచ్చారు, నా ఫస్ట్ సినిమా మీరిద్దరు, ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసాం, నేను ఇలా డైరెక్టర్గా ఉన్నానంటే మీరిద్దరేనని చెప్తున్నారు. అట్లా ఆయనతో ఎన్నో సినిమాలు, కామెడీ మూవీస్ అన్నీ సక్సెస్. నేను నీళ్ళే నాడిది చేసి పేతాస్కే ఈ అమ్మాయి పనికొస్తుంది అన్న టైంలో నా ఫస్ట్ సినిమా సంసారంలో సరిగమ కోటారెడ్డి గారు ఒక లైఫ్లో ఛాలెంజ్గా తీసుకుని చేసిన సినిమా. ఒక కృష్ణ గారు ఒక రామారావు గారు సినిమా మధ్యలో పడి అది 100 డేస్ అయింది. అప్పటి నుంచి మా ప్రయాణం దగ్గర దగ్గర తిరిగి చూసుకోలేదు చంద్రమోహన్ గారు. నేను మా గురించి పక్కన పెడితే ఆయన ఎటువంటి నటుడో మీ అందరికీ తెలుసు. ఎంత మంచి డాన్సర్ అంటే, ఏ డాన్స్ మాస్టర్ అయినా మాకు టైం లేదు షూటింగ్లు ఉన్నాయంటే దూరం నుంచి ఇద్దరం మూమెంట్ చూసి అలా చేసేసేవాళ్ళం. ఇంకా కామెడీకి అసలు కామెడీ కింగ్ అంటే ఫస్ట్ ఈయన్నే చెప్పుకోవాల్సింది. అలా ఒక సీన్, ఇంత సీన్ వస్తే దాన్ని మేము అలా సూపర్వైజేషన్ చేసుకొని ఆ సీన్ ఎక్కడికో వెళ్ళేది. కామెడీ చేయడం కష్టం ప్రభా, ఆ కామెడీని నువ్వు పండిస్తున్నావు ఒక హీరోయిన్గా, నీకు మంచి టైమింగ్ ఉంది అని మెచ్చుకునేవారు. ఎంతమంది హీరోయిన్స్ అండి ఆయన పక్కన చేసింది, అందరూ చెప్తారు చంద్రమోహన్ గారి పక్కన చేస్తే వాళ్ళు పెద్ద హీరోయిన్స్ అయిపోతారు అని. నేను మీ అందరికీ, ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, వాణిశ్రీ గారి దగ్గర నుంచి శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అఫ్కోర్స్ నేను, చాలా సినిమాలు, చాలామంది హీరోయిన్స్ ఆయనతో చేశారు. నటనకి నిర్వచనం చంద్రమోహన్ గారు, ఆ నటరాజస్వామి విశ్వనాథ్ గారు అంటారు, ఆయన మొగల్లో నుంచి రాలిపడిన ఒక ఆణిముచ్చన్ లాంటి నటుడు ఆయన. నటనకి నిర్వచనం అండి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నటన అనే నిఘంటుకి ఆయన ముద్దుబిడ్డ. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జలంధ్ర గారికి ఇప్పుడే చెప్పొచ్చాను, మొన్నే వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకుని మేమిద్దరం ఒక ఈ 3-4 నెలల్లోనే ఒక 2-3 ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాం మేమిద్దరం. మా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని కూడా చెప్పారు నా గురించి. వాళ్ళిద్దరూ కూడా దంపతులు, ఎప్పుడు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు జలంధ్ర గారు, చంద్రమోహన్ గారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి సంతోషం ఏంటంటే ఆయనకు ఒళ్ళు బాగుండకపోయినా ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ చెప్తున్నారు, ఏమీ లేదమ్మా 3 స్టంట్లు వేశారు, ఫేస్ మేకర్ వేశారు, ఆయన పోరాడి ఆయన అంత పట్టుబట్టి ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారో, ఆయన ప్రాణాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చి ప్రొద్దున కూర్చున్నారు, గారెలు కావాలి అన్నారు, లోపలికి వెళ్ళాను పచ్చడి కలుపుతున్నాను అంతే, ఆయన ఇలా తలవాల్చారు. ఇవాళ మాస శివరాత్రి ఆ శివైక్యం పొందారు అని చెప్తున్నారు. ఆయన ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెడీ కింగ్, నటనకి నిర్వచనం వినాయనికి. ఇంకా ఏడుపు వీడ్కోలు కాదు, ఆయన ఆనందమైన వీడ్కోలు ఆయనకి ఇవ్వాలి.